పర్లేదు ఇంకో మీకోసం ఒక టాపిక్ చెప్పేస్తాను. టాపిక్ ఏంటంటే మీకు విలేజ్ బెస్ట్ అనిపిస్తుందా లేదంటే సిటీ బెస్ట్ అనిపిస్తుందా, అంటే ఎక్కడ ఎంజాయ్ చేస్తారు. బాగా కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నాతో షేర్ చేసుకోవచ్చు. మనతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడేద్దాం. హలో, హాయ్ స్వర్ణలత గారు, చెప్పండి ఎలా ఉన్నారు? ఏం చేస్తుంటారు? అదే చెప్తామా, మన తర్వాత మర్చిపోతాను మాట్లాడగానే, అలా అందుకని ముందే చెప్పేస్తున్నాను. మీ ఛానల్ వల్ల థ్యాంక్స్, ఫస్ట్ కాల్ కలిసింది. అయితే విలేజ్ లో అయితే చల్లని గాలి వస్తుంది, మంచి ప్రదేశాలు ఉంటాయి అన్నమాట, మంచి చెట్లు పొలాలు అన్ని కామ్ ఉంటది అన్నమాట. అక్కడ అన్ని ప్రకృతి సౌందర్యం ఎక్కువ అక్కడ, మంచిగా జీవించచ్చు. ఆ గాలి గాని అది గాని ఇది గాని చాలా బాగుంటది, ఆరోగ్యం కూడా అలా. ఆ పల్లెటూరులో మనుషులు కూడా అంతే బాగుంటది అనమాట, అక్కడ ప్రశాంతంగా ఉంటది. అంటే ఎక్కువ గొడవలు అన్నారు కానీ ప్రశాంతంగా ఉంటది అక్కడ, పొలాల మధ్య అక్కడ చెట్ల మధ్య అని గడుపుతుంటే. ఇక్కడ సిటీకి వచ్చి అయితే విలేజ్ బెటర్ అనుకుంటున్నా నేను, కానీ ఇలా సిటీలో అయితే ఆ జాబ్స్ అవన్నీ వదిలిపెట్టి విలేజ్కి పోలేరు కదా, ఎన్ని ఆస్తులు ఉన్నా కానీ అక్కడ పోలేరు అనమాట. అక్కడికి ఎప్పుడైనా ఒకసారి అమ్మమ్మ గారి కానీ అది కానీ ఇది కానీ అట్లా పోయి వస్తారు, కానీ ఇక్కడ ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కదమ్మా. అందరూ రైతులు కారు కదా, అందరికీ అట్లా పండించడాలు చెట్లు పెంచడాలు అందరికీ రావు కదా. వీళ్ళు చేసే ఉద్యోగాలు ఎక్కువ సిటీలోనే ఉంటాయి అనమాట. ఇదొక బిజీ లైఫ్ అట్లా, అంటే ఇక్కడ ఎవరు ఎవరితో కలవరు సరిగా. అక్కడైతే ఇరుపొరుగు వాళ్ళంతా కలిసి పనులు చేసుకుంటారు అనమాట అక్కడ ఇండియాలో అయితే. ఇక్కడైతే ఎవరు పక్కింటోడు ఏమైతున్నా హత్య చేయబడ్డా ఇవ్వడరాడు, నీకు చచ్చిపోయింది కూడా తెలియదు అనమాట ఎవరైనా ఇట్లా సింగిల్ పర్సన్ ఎవరైనా ఉంటే. అలా అంటే విడివిడిగా కనబడితే హలో హాయ్ అంతే, ఏమీ లేదు ఇక్కడ. మా ఫ్లాట్ లో కూడా అంతే, నేను అసలు బయట పోను, ఒకవేళ పోయినా గానీ గడప దాటినా గానీ ఎవరైనా బయట వెళ్తుంటే హాయ్ అమ్మా హలో అమ్మా బాగున్నారా అంతే, రెండు మూడు ప్రశ్నలు. ఇంకా వీళ్ళకి ఏమవసరాలు ఉన్నాయి, వీళ్ళకి ఏంటి, ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి ఏంటి అవసరాలు ఏమైనా ఉన్నాయా, ఫ్రెండ్షిప్ చేసుకుందాం, అదంతా ఏమీ లేదమ్మా ఇక్కడ. నేను ఒక్కదాన్ని ఉండాలి అనమాట, విలేజే బెస్ట్ అంటున్నా. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఇక్కడ ఉండాల్సి వస్తుంది, తప్పదు కదా. అట్లా అంత కాలుష్యం, అంత కాలుష్యమే ఇక్కడ, ఏముండదు నిజాన్ని చూసుకుంటే. అసలు రియల్ లైఫ్ అంటే అదనమాట అక్కడ, కరెక్ట్ లైఫ్ అంటే అక్కడ లీడ్ చేస్తాను. కానీ అందరు బతకలేరు కదా అక్కడ అట్లా అని, పరిస్థితులు బట్టి ఉంటది కదమ్మా. కానీ నిజానికి చూస్తే అక్కడే బెటర్, గ్రామాల్లోనే బెటర్. ఆ ప్రేమలు కానీ అవన్నీ అనక పండుగలు వస్తే కూడా అందరు ఒకరింట్లో ఒకరు వెళ్ళి కలిసి పనులు చేసుకుంటారు అనమాట, అందరు ఒకరికొకరు సహాయపడుతుంటారు. కొంత మంది పోగైతారు ఏదన్నా వస్తే, ఇక్కడైతే ఏముండదు కదా, అందుకనే మైనస్ పాయింట్స్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి అనమాట. అట్లా కావాలా బుల్లెట్ బండెక్కి, ఈ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తాపా అది. మరి బాయ్ బాయ్, థ్యాంక్ యూ. అలా మీకు విలేజ్ ఆ సిటీ అనేది ఏది బెస్ట్ అనిపిస్తే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నాతో షేర్ చేసుకోవచ్చు. అదని కాదు, మీరు ఏ మ్యాటర్ అయినా ఎవరికైనా చెప్పాలనుకుంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మా లైవ్ ద్వారా చెప్పేయచ్చు. మీకు సిగ్నల్ కొంచి కాల్ చేయండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీరు ఎప్పటి నుండి ట్రై చేస్తుంటారు కదా, కాల్ డిస్కనెక్ట్ అయితే బాగుండదు. మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడేద్దాం. హలో, హలో, గుడ్ ఈవినింగ్. హాయ్ రంజని గారు, ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నాను, విన్నా చాలా బాగున్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, నేనైతే సూపర్ గా ఉన్నాను. చెప్పండి మరి, ఈరోజు టాపిక్ విన్నారా? ఇది కదా పల్లెటూరు బెస్ట్, ఇది కదా సిటీదా. నేను పల్లెటూరు బెస్ట్ అనుకుంటా. అంటే మోస్ట్లీ అందరు మా రిలేటివ్స్ అందరు ఇక్కడే ఉన్నారు, లేకపోతే యూత్ లో.
అందుకనే నేను ఎప్పుడు విలేజ్ చూడలేదు కాబట్టి నాకు చాలా ఇష్టం. ఇప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడో చిన్నతనం చిన్నప్పుడు వెళ్ళాను అంతే అమ్మమ్మ అవును, ఎప్పుడో చాలా చిన్నప్పుడు. అందుకనే ఎప్పుడు విలేజ్ చూడాలని, విలేజ్ కి వెళ్ళాలని. అక్కడ మెయిన్ గ్రీనరీ బాగుంటుంది, పొలాలు ఉంటాయి, అంటే పొల్యూషన్ ఉండదు. మెయిన్ ఒకరికొకరు ఆప్యాయతతో పలకరించుకుంటారు ఇక్కడ ఆంటీ, అలా కాకుండా అందరు అత్తమ్మ అలా పలకరించుకుంటారు. మెయిన్ వరుసలు పెట్టి పిలిపించుకుంటారు. అది నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఒకసారి ఎప్పుడు వెళ్ళినప్పుడు తెలుసు. ఎవరు మన ఇక్కడ అయితే ఆంటీ అలా పలకరించుకుంటారు. పక్క ఇంట్లో ఏం జరుగుతుందో ఇక్కడ తెలియదు, కానీ అక్కడ అందరూ చక్కగా పక్కన ఏం జరుగుతుందో అన్ని తెలుసు, అందరితో చదువుతారు. పొల్యూషన్ మెయిన్ ఉండదు, బాగా మనసులో కల్మషం ఉండదు, పొల్యూషన్ ఉండదు, కల్మషం ఉండదు, ఎన్నో ఉండవు. అంత అన్ని బాగుంటాయి నాకు. అందుకనే ఒక విధంగా చూస్తే పల్లెటూరు బాగుంటుంది. కానీ ఎడ్యుకేషన్ ప్రొఫెషనలీ పట్టణం, ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ఉండదు అని కాదు, కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా మనం హయ్యర్ స్టడీస్ కి కానీ దేనికైనా రావాలంటే పట్టణం మళ్ళీ ఇక్కడ. కానీ ఇక్కడ ఫ్లాట్ కల్చర్ ఉందంటే పక్క ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు, పక్కన ఏం చేసుకుంటున్నారో తెలియదు. ఇక్కడ ఆత్మీయతలు ఉండవు, ఏముండవు, అసలు ఎవరికెవరో పట్టించుకోరు, అసలు పక్కన నుంచి ఎవరు వెళ్ళిపోతున్నా కూడా తెలియదు. కనుక మెయిన్ నాకు ఇష్టం ఏంటంటే ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడైనా ఒకసారి వెళ్ళాలి, చాలా ఇష్టం. అక్కడ నదులు సెలయేళ్ళు టీవీలో చూపిస్తుంటారు కదా, నాకు చాలా ఇష్టం. నేను తీసుకెళ్తానండి వైశాలి గారు మా విలేజ్ కి తప్పకుండా, నేను చూపిస్తాను ఖచ్చితంగా తప్పకుండా. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ మధుబాల, థ్యాంక్ యూ, థ్యాంక్స్ సార్ రాత్ మధుబాల గారు. ఈ రోజు నీ గురించి ఒక చిన్నది చెప్పండి. జోష్ షోలో మధు అనే మధుబాల అని ఉంది ఓ బ్యూటీ. జోష్ షోలో మధు ఉంది ఓ బ్యూటీ. ఈ స్వీటి మాటలు తేనెలా, ఈ స్వీటి మాటలు తేనెలా ఉంటాయి. ఒక నిమిషం, ఈ స్వీటి మాటలు తేనెలా మీటి, అదేనా, తేనెలా మీటిగా ఉంటుందో తీయగా ఉంటుందో, నీ మాటలు తేనెలా మీటి. ఈ స్వీటి మనసు పర్ల్ ఆఫ్ ప్యూరిటీ, పర్ల్ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, పర్ల్ అంటే ముత్యం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, నీ మనసు పర్ల్ ఆఫ్ ప్యూరిటీ. మా ముందుకు వస్తుంది ప్రతిరోజు వెరైటీ టాపిక్స్ తోటి, మా ముందుకు వస్తావు వెరైటీ టాపిక్స్ తోటి. అందుకే రోజు ఈ షోను చూడడం అయింది మా డ్యూటీ. తాగుతూ టీ, టీ తాగుతూ చూడడం మా డ్యూటీ అయింది. ఈ నాటి చేసింది మా మనసు లూటీ. ఈ నాటి నువ్వే మా మనసు లూటి. మీపై వీక్షకులకు ఇచ్చింది మా ఆత్మీయులకు విశ్వాస్ అందించే గొప్ప ఆపర్చునిటీ. మీపై వీక్షకులకి గొప్ప ఆపర్చునిటీ ఇచ్చింది, అందుకనే విశ్వాస్ చెప్తాము, చెప్పించుకుంటాము ఈ క్యూటీ తోటి. సూపర్ అండి. అది మీపై చెప్పించుకుంటే అది నాకు కొంచెం టూ లైన్స్ ఎలా చెప్పాలో ఎలా రాయాలా అని కొద్దిగా ఇదయ్యాను. అది చెప్పండి వైశాలి గారు, ఏదైనా సాంగ్ కావాలా? ఒక మంచి సాంగ్ వేసినాం. ఈ కన్నులు చూడని చిత్రమే ఆ పాట. చేస్తానండి మీకోసం, మరి ఇలానే కాల్ చేస్తున్నాను. మరి వైశాలి గారు బాయ్ బాయ్. బాయ్ బాయ్. వైశాలి గారు మనకు డైలీ కాలర్ అన్నట్టు, అలానే కదా అందరు మనకు డైలీ కాలర్ వస్తే కదా. మేడం గారు రోజుకు ఒక కవిత్వాలు అలా చెప్తూ చాలా మంచి చెప్తుంటారు. ఇంకోటి ఏంటంటే, మీరు విలేజ్ బెస్ట్ అనుకుంటున్నారా, సిటీ బెస్ట్ అనుకుంటున్నా, కింద స్కూల్తోన్న నెంబర్కి కాల్ చేసి నాతో చెప్పవచ్చు. మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో. హలో, హాయ్ అండి, ఎక్కడి నుండి, ఏం పేరు? హాయ్, నా పేరు గోవర్ధన్, హైదరాబాద్ నుంచి. గోవర్ధన్ గారు ఏం చేస్తూ ఉంటారు? డిగ్రీ. ఓకే, చెప్పండి, ఈరోజు టాపిక్ విన్నారా? లేదు, ఇప్పుడే ఎవరో ఆమె కవితలు చెప్తుంది కదా, ఆమె పేరేంది? ఆమె పేరు వైశాలి గారండి. అదే ఇందాక నుంచి కట్ చేస్తుందేమో అని చేస్తున్నా, ఇంతవరకు చేయట్లేదు. అంటే
చూడడానికి ఉంటది అందరు కలిసి ఉంటారు ఇక్కడ ఆ ఊర్లో మొత్తం బోర్ కొడుతుంటది లేదు లేదు అక్కడ నాకు ఇష్టం ఉండదు ఇక్కడ సిటీలో బెస్ట్ చెప్పండి గోవర్ధన్ గారు ఏదైనా సాంగ్ కావాలా సాంగ్ కావాలి చెప్పండి అదే పడి పడి లేచే మనుషులకి ఏమైపోయారు సాంగ్ ఓకే తప్పకుండా ప్లే చేస్తానండి మరి ఇలానే కాల్ చేస్తుండీ మరి బాయ్ బాయ్ ఆ సాంగ్ కంపల్సరీ వేయండి గోవర్ధన్ గారికి సిటీ అంటే చాలా ఇష్టం అంట మనకి విలేజ్ ఇష్టం ఉంటుంది అలా మీకు సిటీ బెస్టా విలేజ్ బెస్టా కింద స్కూలతున్న నెంబర్కి కాల్ చేసేయండి మీకోసం ఒక పొడుపు కథ ఈరోజు అడిగేస్తాను ఏంటంటే పువ్వులా పుడుతుంది వేల మంది కాపలా ఉంటుంది లాస్ట్కి వచ్చేసి ఏంటంటే అర్రలో వేలాడుతుంది అంటే కింద వేలాడుతుంది అర్రల్లో మళ్ళీ చెప్తాను ఏంటంటే పువ్వులో పుడుతుంది వేల మంది కాపలతో ఉంటుంది అర్రలో వేలాడుతుంది ఏందో కింద స్కూలతున్న నెంబర్కి కాల్ చేసి నాతో చెప్ హలో హాయ్ అండి ఎక్కడి నుండి ఏం పేరు హాయ్ మేడం ఇక్కడ భువనగిరి నుంచి మేడం దేవేంద్ర ప్రసాద్ మేడం నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో మేడం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాను ఓకే చెప్పండి ఈ రోజు టాపిక్ విన్నారా అది విన్నట్రా సగం లో విన్నాను అండి చెప్పండి ఏమను టాపిక్ ఏంటంటే విలేజ్ బెస్ట్ సిటీ బెస్ట్ విలేజ్ బెస్ట్ సిటీ బెస్ట్ హలో సిటీ బెస్ట్ అండి సిటీ బెస్ట్ ఎందుకు చెప్పండి హలో హలో ఎందుకు చెప్పండి అది టాపిక్ విన్నాను నేను కంప్లీట్ గా విలేజ్ బెస్ట్ లేదంటే సిటీ బెస్ట్ మీకు ఏది బెస్ట్ అనిపిస్తది నాకు బెస్ట్ అంటున్నారా ఓకే హలో విలేజ్ బెస్ట్ అండి ఎందుకంటే మంచి గాలి వాతావరణం బాగుంటది గాలి వాతావరణం బాగుంటది ఆక్సిజన్ కూడా మంచిగా ఉంటది సో గ్రీన్ గా బాగుంటది అక్కడ అగ్రికల్చర్ గానీ అవన్నీ చూస్తా ఉంటే అక్కడ తిరగాలనిపిస్తా ఉంటది అంటే విలేజ్ బెస్ట్ అంటారు విలేజ్ బెస్ట్ అండి ఈ సిటీ అంటే ఏంటంటే మొత్తం సిటీలో ఏంటంటే మొత్తం పొల్యూషన్ ఉంటది బాగా పొల్యూషన్ కంటే విలేజ్ లోనే బెటర్ చాలా అంతే కదా చెప్పండి అది బానే వస్తుంది సాంగ్స్ చెప్పండి ఏదో ఒకటి పెట్టండి పర్లేదు చేంజ్ సాంగ్స్ ఏదైనా ఉంటే పెట్టండి ఓకే తప్పకుండా ప్లే చేస్తామండి మరి ఇలానే కాల్ చేస్తున్నాను గోవర్ధన్ గారు మరి బాయ్ బాయ్ ఓకే మేడం థ్యాంక్ యూ బాయ్ గోవర్ధన్ గారు చెప్పారు విలేజ్ బెస్ట్ మంచి వాతావరణం మంచి కల్చర్ ఉంటుంది అంటున్నారు అలా మీరు అంటే విలేజ్ బెస్ట్ సిటీ బెస్ట్ అనేది కింద స్కూల్తో ఉన్న నెంబర్కి కాల్ చేసి నాతో షేర్ చేసుకోవచ్చు మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు కాలర్తో మాట్లాడిద్దాం హలో 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 కొంచెం కాల్ చేసినప్పుడు టీవీ వాళ్ళని తగ్గించి కాల్ చేయండి లేదంటే సిగ్నల్కి వచ్చి కాల్ చేయండి లేకుంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు కాలర్తో మాట్లాడిద్దాం హలో 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 హాయ్ అక్క హాయ్ చెల్లి ఎక్కడ నుండి నేను కాకగూడ నుంచి మాట్లాడుతున్నా నా పేరు ఐశ్వర్య ఐశ్వర్య ఏం చేస్తూ ఉంటావు చదువుకుంటున్నా అక్క ఇంటర్ వెళ్తున్నా అక్క ఎలా అనిపిస్తుంది మా ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత చాలా బాగుంది అక్క కాలేజ్ మిస్ అయ్యానక్క వినలేదక్క సిటీ బెస్ట్ లేదంటే విలేజ్ బెస్ట్ ఊరే బెస్ట్ ఎందుకు చెప్పేసి అక్కడ పొలాలు అవన్నీ ఉంటాయి కదా దానివల్ల అన్ని వెళ్తానక్క వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తా ఫుల్గా అక్క ఉంటారు చాలా మంది ఉంటారు మా భాగ్యకి కాయ చెప్పండి
విలేజ్ పాటన ఏమన్నా ఇయ్యండి అక్క మంచిది. ఓకే తప్పకుండా ప్లే చేస్తాను. మరి ఇలానే కాల్ చేసి ఉండొచ్చండి. బై బై. మా శ్రావణికి హాయ్ చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. సరే అక్క బాయ్. బై బాయ్. అంటే కొంతమంది చాలా విలేజ్ ఇష్టపడతారు, కొంతమంది సిటీని ఇష్టపడతారు. అలా మీరు ఏదైనా అంటే విలేజ్ బెస్ట్ సిటీ బెస్ట్ అనేది కింద స్కూల్తున్న నెంబర్కి కాల్ చేసేయండి. మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో. హలో హాయ్ అండి, ఎక్కడ నుండి ఏ పేరు? రామంతపూర్ అండి. డిస్కనెక్ట్ అయితే బాగుండదు. మళ్ళీసారి మీకు వచ్చేసి పొడుపు కథ చెప్తానండి. ఏంటంటే పువ్వులో పుడుతుంది, వేల మంది కాపులతో ఉంటుంది, లాస్ట్కి వచ్చేసి ఏంటంటే దాన్ని ఏమంటారు అబ్బా, దాగిలాడుతుందట. అంటే గోడ పైన అట్లా ఏలాడుతుంది. అదేంటిదో కింద స్కూల్తున్న నెంబర్కి కాల్ చేసి నాతో చెప్పేసి ఉండాలి. మీరు ఏమనుకున్న అన్ని జరగాలని మా తరపు నుండి కోరుకుంటున్నాము. మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడేద్దా. హలో. హలో. హలో అక్క. హాయ్ చెల్లి, ఇక్కడ నుండి ఏం పేరు? నా పేరు బడుగు రవళి అక్క, నేను యాదగిరిగుట్ట నుంచి చేస్తున్నా. ఓకే రవళి, ఏం చేస్తూ ఉంటావు? నేను చదువుకుంటున్నా అక్క, ఇంటర్ అయిపోయింది. ఓకే కాలేజ్కి వెళ్తున్నావా? ఇంకా వెళ్ళట్లేదు, వెళ్ళాలి. ఓకే చెప్పేసి ఏదో టాపిక్ విన్నావా? ఆ విన్నా అక్క. విలేజ్ బెస్ట్ సిటీ బెస్ట్? అదే విలేజే అక్క. విలేజే బెస్ట్, ఎందుకు చెప్పేసే? విలేజ్ లో అయితే అందరు ఉంటారు, మన రిలేటివ్స్ ఇట్లా అందరు హ్యాపీగా ఉండొచ్చు. సిటీలో అయితే ఇరికిరికిల్లులల్లా ఉండడం, అక్కడ లైఫ్ వేరే ఉంటది, ఇక్కడ లైఫ్ బెస్ట్ అనిపిస్తుంది నాకే. ఓకే చెప్పేసే, నీకు ఏదైనా సాంగ్ కావాలా? నాకు అక్క బుట్టబొమ్మ సాంగ్ కావాలి, అలా వైకుంఠపురం. ఓకే తప్పకుండా ప్లే చేస్తాను. మరి ఇలానే కాల్ చేస్తుండు. మరి బై బాయ్. ఓకే అక్క, థ్యాంక్ యూ, బాయ్. బాయ్ బాయ్. ఉన్నారు కదా, చెల్లికి వచ్చేసి విలేజే ఇష్టం అంట. అంటే కొంతమందికి విలేజ్ ఉంటుంది, కొంతమంది సిటీ ఉంటుంది. అలా మీరు విలేజ్ బెస్ట్ అనుకుంటున్నారా, సిటీ బెస్ట్ అనుకుంటున్నారా, కింద స్కూల్తున్న నెంబర్కి కాల్ చేసి నాతో షేర్ చేసుకోవచ్చు. మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో. హలో హాయ్ అండి, ఎక్కడ నుండి ఏం పేరు? కొంచెం కాల్ చేసినప్పుడు టీవీ వాళ్ళని తగ్గించి కాల్ చేయండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీరు ఎప్పటి నుండి ట్రై చేస్తూ ఉంటారు కదా, బిజీ వస్తే బాగుండదు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే వనస్తంపురం ప్రతిజ్ఞానికి విష్ మెనీ మోర్ హ్యాపీ డన్ సబ్దుడే. మా వీఫై న్యూస్ తరపు నుండి, వీఫై జ్యూస్ తరపు నుండి మీరు ఎప్పుడు కల జీవితాంతం హ్యాపీగా ఉండాలని మీరు అనుకునే జరగాలని మా వీఫై తరపు నుండి కోరుకుంటున్నాము. మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హాయ్ మధుబాల, నేనే స్వర్ణలత. స్వర్ణలత గారు చెప్పండి. పొడుపు కథ అడిగారు కదా. అవును, నేను జవాబు చెప్తున్నాను, కరెక్ట్ కదా, మళ్ళీ మీరు చెప్పండి నాకు. పువ్వులు పుడుతుంది తేనె, తేనె పట్టణం అన్నమాట, అడవిలో ఉండి వేలాడుతుంది చెట్లకి, అది అనుకుంటున్నాను. కరెక్ట్ అయితే మళ్ళీ నాకు చెప్పండి, నేను చూస్తుంటాను ప్రోగ్రామ్ వరకు. నేను ఆన్సర్ అనేది చెప్తానండి, మరి ఇలానే చూస్తూ ఉండండి. విన్నారు కదా, స్వర్ణలత గారు చెప్పింది అది రైట్ ఆర్ రాంగ్ అనేది నేను షో ఎండ్ వరకు చెప్తాను. మళ్ళీసారి చెప్తున్నా మీకోసం పొడుపు కథ ఏంటండి. మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో. హలో హాయ్ అండి, ఎక్కడ నుండి ఏం పేరు? నా పేరు రాజేష్. రాజేష్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తానండి. ఓకే చెప్పండి, ఈరోజు టాపిక్ విన్నారా? విన్నామండి. విలేజ్ బాగుంటదండి. విలేజ్ బాగుంటది ఎందుకండి చెప్పండి? వాతావరణం బాగుంటదండి, పొలాలు, పచ్చటి పైరులు.
వాగులు వంకలు బాగుంటదండి. ఓకే చెప్పండి, రోజు చూస్తుంటారా మా షో? ఈరోజు చూస్తామండి, మీ యాంకరింగ్ బాగుంటదండి. చెప్పండి, సాంగ్ కావాలా? కావాలండి. మా బబ్బులకు, మా బబ్బులకు హాయ్ చెప్పండి. ఓకే బబ్లు, హాయ్. వాట్ ఈస్ యువర్ నేమ్? నా పేరు మధు. మరి వేరే ఏమో పేరు ఫిట్ చేసుకున్నాడు మా బావ. ఫస్ట్ ఓకే అండి. ఓకే అండి, మరి బాయ్ బాయ్. బాయ్. విన్నారు కదా, విన్నారు కదా, అతను వచ్చేసి రాజేష్ అనే గారు, విలేజ్ బెస్ట్ అంటున్నారు. అలా మీద బెస్ట్ అనుకుంటే కింద స్కూల్తున్న నెంబర్కి కాల్ చేసేయండి. మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో. హలో, హాయ్ అండి. ఎక్కడ నుండి? చెప్పండి. నా పేరు లక్ష్మణ్ అండి. మీ పేరండి? నా పేరు మధుబాల అండి. చెప్పండి, మరి రోజు చూస్తుంటారా మా షో? చూస్తున్నా, టీవీ చూస్తున్నా, నేను రోజు చూస్తా ఉంటా. సరే, ఈ నంబర్ చూసి ఒకసారి చేద్దామంటే చాలా సేపు ట్రై చేస్తాను. ఇప్పుడు కలిసింది. ఓకే లక్ష్మణ్ గారు, నేను ఒక మంచి పాట అయ్యండి. మాకు ఇప్పుడు కొత్త, ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి తెలుసుకున్న తర్వాత మాట్లాడతా. ఇప్పుడైతే ఏదో ఒక సాంగ్ మంచిదేయండి, మీకు నచ్చిన సాంగ్ ఒకటి వేయండి. ఓకేనండి. సరే సరే, బాయ్ 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 బాయ్. నేను ట్రై చేస్తాను, చాలా చెప్పండి. ఇప్పుడు దొరికిందండి, అంతే ఇంకేం లేదు. సరే ఓకే, ఓకేనండి. విన్నారు కదా సార్, ఇప్పటి ట్రై చేస్తున్నారట. అంటే ఫస్ట్ టైం మనకు షోకి కాల్ చేస్తారట. మళ్ళీ సార్ మీకోసం పొడుపు కథ చెప్తాను. ఏంటంటే, పువ్వులో పుడుతుంది, వేల మంది కాపులతో ఉంటుంది, లాస్ట్కి వచ్చేసి ఏంటంటే అరలో దాగి వేలాడుతూ ఉంటుంది. అదేంటిదో కింద స్కోర్కి. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడిద్దాం. హలో. 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 హాయ్ అండి, ఎక్కడి నుండి, ఏం పేరు? కల్పన అండి. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నల్గొండ నుంచి అక్క. ఓకే కల్పన, ఏం చేస్తూ ఉంటావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. కాలేజ్ కి వెళ్తున్నావా? ఎల్లట్లేదు, కోవిడ్ కదా ఇప్పుడు. ఆన్లైన్ క్లాసెస్? ఎలా అనిపిస్తుంది, మరి అర్థమవుతున్నాయా ఆన్లైన్ క్లాసెస్? అర్థమవుతున్నాయి అక్క. ఓకే చల్లి, ఈరోజు టాపిక్ విన్నావా? విన్నా, విలేజ్ గొప్పన, సిటీ గొప్పన. మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? మరి విలేజ్. విలేజ్ ఎందుకు చెప్పేసే? మరి విలేజ్ చాలా బాగుంటది, పీస్ఫుల్ ఉంటది మొత్తం. అందరు ఫ్రెండ్స్ అందరం, అప్పుడు ఏంటంటే విలేజ్ లో మనం ఫ్రెండ్స్ అందరం చాలా ఎంజాయ్ చేస్తుంటాం కదా, వెదర్ ఇట్లా అంతా బాగుంటది. చాలా బాగుంటది, కూల్ గా ఉంటది. ఈరోజు చూస్తుంటావా మా షో? రోజు చూస్తా, రోజు కాల్ చేస్తే కలవట్లేదు. మరి షో సూపర్ అక్క, మీరైతే సూపర్. థ్యాంక్ యూ. చెప్పేసా నీకు ఏదైనా సాంగ్ కావాలా? కావాలక్క. బుల్లెట్ బండికి వచ్చేసి ఆ సాంగ్. ఓకే తప్పకుండా నీకోసం ప్లే చేస్తా. మరి ఇలానే కాల్ చేస్తుండు. మరి బాయ్ బాయ్. చెల్లికి వచ్చేసి కూడా విలేజ్ అంటే ఇష్టం అంట. అలా కొంచెం మంది విలేజ్ ని చాలా ఇష్టపడుతుంటారు. మీరు అలా విలేజ్ ఇష్టపడి ఉంటే, లేదంటే మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో కింద స్కూల్తో ఉన్న నంబర్కి కాల్ చేసి నాతో షేర్ చేసుకోవచ్చు. మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో. హలో, హాయ్ అండి, ఎక్కడి నుండి, ఏం పేరు? హలో. మా పేరు పవన్ అండి. హలో. హలో. కొంచెం కాల్ చేసినప్పుడు టీవీ వాళ్ళని తగ్గించి కాల్ చేయండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎప్పటి నుండి ట్రై చేస్తుంటారు కదా, కాల్ డిస్కనెక్ట్ అయితే బాగుండదు. మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడిద్దాం. హలో. 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 హలో, హాయ్ అండి, ఎక్కడి నుండి, ఏం పేరు? హాయ్ అండి, నా పేరు చరణ్ అండి. చరణ్, ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తామండి. ఓకే చెప్పండి, మీకు ఈరోజు టాపిక్ విన్నారా? అండి, టాపిక్ విన్నారా ఈరోజు? విన్నాము. చెప్పండి, మరి విలేజ్ బాగుంటుంది, విలేజ్ బెటర్ అండి. విలేజ్ బెటరా? ఓకే చెప్పండి, మీకు ఏదైనా సాంగ్ కావాలా? మాకు కావాలండి, నాన్నకు, నాన్నతో ప్రేమతో. ఓకే తప్పకుండా ప్లే చేస్తామండి. మరి ఇలానే కాల్ చేసి ఉండండి. ఓకే అండి, మీ యాంకరింగ్ బాగుంటుంది అండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి బాయ్ బాయ్.
విన్నారు కదా, అందరు విలేజే బెస్ట్ అంటున్నాం మాక్సిమం, ఎందుకంటే సిటీ మొత్తం పొల్యూషన్తో ఉంటుంది, అన్నీ ఇరుకిరికి ఉంటాయి. అలా మీరు ఏది బెస్ట్ అనుకుంటున్నా కింద స్కూల్తో ఉన్న నెంబర్కి కాల్ చేసి నాతో షేర్ చేసుకోవచ్చు. మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో, కొంచెం కాల్ చేసినప్పుడు టీవీ వాళ్ళని తగ్గించి కాల్ చేయండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీరు ఎప్పటి నుండి ట్రై చేస్తుంటారు కదా, కాల్ డిస్కనెక్ట్ అవుతే బాగుండదు. మీకోసం మరోసారి పొడుపు కదా చెప్తా, ఏంటిదంటే పువ్వులో పుడుతుంది, వెయ్యి మంది కాపుల్లో ఉంటుంది, లాస్ట్కి వచ్చేసి ఏంటంటే అరలో దాగి వేలాడుతుంది. ఏంటిదో కింద స్కూల్తో ఉన్న నెంబర్కి కనెక్ట్ అవుతుంది. మీరు ఎప్పటి నుండి ట్రై చేస్తుంటారు కదా, కాల్ డిస్కనెక్ట్ అవుతే బాగుండదు. మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్ అండి, ఎక్కడి నుండి ఏం సాంగ్ చేస్తారా అండి? హలో చెప్పండి, ఏం సాంగ్ కావాలి? ఏ సాంగ్ కావాలి చెప్పండి. కొంచెం కాల్ చేసినప్పుడు సిగ్నల్కి వచ్చి కాల్ చేయండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీరు ఎప్పటి నుండి ట్రై చేస్తుంటారు కదా, బిజీ వస్తే బాగుండదు. మళ్ళీసారి మీకోసం చెప్తాను, టాపిక్ ఏంటంటే మీరు అంటే సిటీ బెస్టా విలేజ్ బెస్ట్ అనేది కింద స్కూల్తో నెంబర్కి కాల్ చేసి నాతో షేర్ చేసుకోవచ్చు. ఇంకా షో టైం కూడా అయిపోయింది. మరోసారి చెప్తాను ఏంటంటే, మీరు వీఫై లైవ్ మిస్ అవుతున్నా అనుకుంటే ప్లేస్టోర్కి వెళ్ళి వీఫై న్యూస్ యాప్ అని డౌన్లోడ్ చేసుకొని మీరు లైవ్ మిస్ కాకుండా చూడవచ్చు. మరోసారి పొడుపు కథ ఆన్సర్ ఏంటి అంటే తేనే. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి తేనే. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.